పార్లమెంట్ పై సమీక్షకు సంబంధించిన అప్డేట్, మొత్తం సమీక్ష జరిగింది అంటూ రంజిత్ రెడ్డి చెప్తున్నారు. తనని చేవేళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమన్నారంటూ రంజిత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కేటీఆర్ సూచించారని చెప్తున్నారు రంజిత్ రెడ్డి. బీఆర్ఎస్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని, కాంగ్రెస్ రాష్ట్రంలో 412 హామీలు ఇచ్చింది, ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదు అంటూ రంజిత్ రెడ్డి అంటున్నారు. బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని, 6 నెలల నుంచి కాంగ్రెస్ బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నాయని, చేవెళ్లలో 1 లక్షకు పైగా మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు రంజిత్. తనని చేవేళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని కేటీఆర్ చెప్పారన్నారు రంజిత్ రెడ్డి. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారని, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినా నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. బీఆర్ఎస్ కి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ప్రజలు గుణపాఠం చెప్పినా బీఆర్ఎస్ నేతలకు ఇంకా అహంకారం తగ్గలేదన్నారు బండి సంజయ్.